ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే ఏంది? ఒక్కసారి మన ఏవాటిని అడిగిపోతుంది. అంటే 24 ఏకాదశులలో ఇది ఏకాదశి చాలా ముఖ్యం. ఈరోజు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం దక్కుతుంది. కావున భక్తులంతా కూడా పొద్దున్నే 4 గంటలకు వచ్చేసి ఈ సీతారామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాల కార్యక్రమాలు సేవించుకొని పోవలసిందిగా మనం చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి విశిష్టత చెప్పినందుకు ధన్యవాదాలు. ఇది మన హిందువులకు తొలి పండుగ. ఇక్కడి నుంచే మన హిందువులందరూ కూడా పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది యావత్ భారతదేశంలో కూడా చాలా ఘనంగా జరగబడుతుంది. కనుక ఈరోజు టైం ఇచ్చిన అందరూ కూడా ఎస్ఎన్ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.